అందరికీ నమస్కారం. ఇప్పుడే మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు ఈరోజు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన స్టేట్మెంట్ రిలీజ్ సందర్భంగా వారి విలేకరుల సమావేశంలో లోపల జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో జరిగిన చర్చ విషయంలో మనకు స్పష్టం చేయడం జరిగింది. అనేక ఉద్యమాలతోని అనేక పోరాటాల ఫలితంగా అనేక మంది విద్యార్థుల యొక్క తెలంగాణ వాదుల యొక్క బలిదాన ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషించింది. దాని ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు వాళ్ళ ఆశయాలను తెలుసుకొని పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలనుకుంటున్నారని చెప్పి వాస్తవ విషయాలను గ్రహించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. దానికి అనుగుణంగా మద్దతు తెలుపుకుంటూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ మద్దతు వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఒక విధానంతో, ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ విధానంతో, ఈ నినాదంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, దానికి భిన్నంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో పాలన కొనసాగుతున్నది. ఆకాంక్షలకు, ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నది. ఇవాళ నీళ్ల విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, అనేక నెట్టపడి అనేక ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా అంచనాలు వచ్చి, దానికి ఉదాహరణ కాళేశ్వరం 30,000 కోట్ల ప్రాజెక్టు, 40,000 కోట్ల ప్రాజెక్టును ఎగ్దం ఒకటేసారి 130,000 కోట్లకు అంచనాలు పెంచి ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిండో, ఏ విధంగా కమిషన్లు కుర్తుపడి అభివృద్ధి పేరుతోని ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసిండో, ఈ ప్రకటన ద్వారా తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు స్పష్టం చేసుకున్నాం. 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు. ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వము, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్నది, సహకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం చేతిలో నడుస్తున్నది. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, కూతురు ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, వాళ్ళ వీయకు రాజ్యసభ మెంబర్, ఒక కుటుంబమే ఒక క్యాబినెట్గా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో ఇవాళ తెలంగాణ సమాజం పాటు దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. దేశం మొత్తం కూడా దీన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. కాబట్టి అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతూ ఒక కుటుంబం రాజ్యం వెళ్తున్న సందర్భంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మూర్ఖంగా వ్యవహరిస్తుందో తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో ఇలా చర్చించనిది మా జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్న గారు దీన్ని స్పష్టం చేసి, మా జాతీయ కార్యవర్గ సమావేశంలో దీన్ని స్పష్టం చేయడం జరిగింది. పూర్తి నాయకులంతా ఆచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల పాలన గాలి కొదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం ఏ విధంగా జల్సాలు చేస్తుందో ఈరోజు మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ఆశయాల కోసం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేస్తున్నది. ఇవాళ 17 సెప్టెంబర్ విషయంలో దానికి భిన్నంగా ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విధంగా వివరించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అమరుల త్యాగాలను, గత చరిత్రను తెరమరిగేసి ఆయన ఆయన కుటుంబం యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించాల కుట్రలో భాగమే ఈ విధంగా వివరిస్తున్నారు. కాబట్టి అందుకే ప్రజా సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నది, అనేక పోరాటం చేస్తున్నది, అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ముందుకు వస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కూడా ప్రజలను చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తీసుకున్నాం. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం డిప్రెషన్లో పోయి ఏ విధంగా ఇష్టానుసారంగా వివరిస్తున్నారో తెలంగాణ సమాజం చూస్తూ వస్తున్నది, దేశం చూస్తూ వస్తున్నది. కాబట్టి ఈ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పకుండా రాబోయే రోజుల్లో ముందుకు వస్తాం, తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క నీళ్లు, నిధులు, నియామకాల ఒక విధానంతోని, ఒక నినాదంతో ఏ విధంగా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో, దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్,
డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ తెలంగాణకు అనుగుణంగా మేము ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు కష్టపడి ఇలా ఇష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి తప్పకుండా అందరూ సహకరించాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యకర్త సమావేశం తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు ఈరోజు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన స్టేట్మెంట్ రిలీజ్ సందర్భంగా వారి విలేకరుల సమావేశంలో లోపల జరిగినటువంటి కార్యవర్గ సమావేశాలు జరిగిన చర్చ విషయంలో మనకు స్పష్టం చేయడం జరిగింది. అనేక ఉద్యమాలతోని అనేక పోరాటాల ఫలితంగా అనేక మంది విద్యార్థుల యొక్క తెలంగాణ వాదుల యొక్క బలిదాన ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషించింది. దాని ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు వాళ్ళ ఆశయాలను తెలుసుకొని పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలనుకుంటున్నారని చెప్పి వాస్తవ విషయాలను గ్రహించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. దానికి అనుగుణంగా మద్దతు తెలుపుకుంటూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ మద్దతు వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఒక విధానంతో, ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ విధానంతో, ఈ నినాదంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దానికి భిన్నంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో పాలన కొనసాగుతున్నది. ఆకాంక్షలకు, ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నది. వాళ్ళ నీళ్ల విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, అనేక నెట్టపడి అనేక ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా అంచనాలు వచ్చి దానికి ఉదాహరణ కాళేశ్వరం 30,000 కోట్ల ప్రాజెక్టు, 40,000 కోట్ల ప్రాజెక్టును ఎగ్దం ఒకటేసారి 130,000 కోట్లకు అంచనాలు పెంచి ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిండో, ఏ విధంగా కమిషన్లకు కుట్టుబడి అభివృద్ధి పేరుతోని ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసిండో, ఈ ప్రకటన ద్వారా తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు స్పష్టం చేసుకున్నాం. 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు. ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వము, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్నది, సహకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం చేతులు నడుస్తున్నది. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, కూతురు ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, వాళ్ళ వీయకు రాజ్యసభ మెంబర్, ఒక కుటుంబమే ఒక క్యాబినెట్గా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో ఇవాళ తెలంగాణ సమాజం పాటు దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. దేశం మొత్తం కూడా దీన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. కాబట్టి అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతూ ఒక కుటుంబం రాజ్యం వెళ్తున్న సందర్భంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మూర్ఖంగా వివరిస్తుందో తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో ఇలా చర్చించనిది మా జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్న గారు దీన్ని స్పష్టం చేసి, మా జాతీయ కార్యవర్గ సమావేశంలో దీన్ని స్పష్టం చేయడం జరిగింది. పూర్తి నాయకులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల పాలన గాలి కొదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం ఏ విధంగా జల్సాలు చేస్తుందో ఈరోజు మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ఆశయాల కోసం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేస్తున్నది. ఇవాళ 17 సెప్టెంబర్ విషయంలో దానికి భిన్నంగా ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విధంగా వివరించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అమరుల త్యాగాలను, గత చరిత్రను తెరమరిగేసి ఆయన ఆయన కుటుంబం యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించిన కుట్రలో భాగమే ఈ విధంగా వివరిస్తున్నారు. కాబట్టి అందుకే ప్రజా సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నది, అనేక పోరాటం చేస్తున్నది, అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ముందుకు వస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కూడా ప్రజలను చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తీసుకున్నాం. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం డిప్రెషన్లో పోయి ఏ విధంగా ఇష్టానుసారంగా వివరిస్తున్నారో తెలంగాణ సమాజం చూస్తూ వస్తున్నది, దేశం చూస్తూ వస్తుంది. కాబట్టి
ఈ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పకుండా రాబోయే రోజుల్లో ముందుకొస్తాం, తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలకు విధానంతోని ఒక నినాదం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తెలంగాణకు అనుగుణంగా మేము ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు కష్టపడి ఇలా ఇష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి తప్పకుండా అందరూ సహకరించాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యకర్త సమావేశం తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నది. ధన్యవాదాలు.